ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనందరం కలిసి తెలుసుకుందాం. ఎన్నో సంవత్సరాలుగా బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మంచి లేఖనం ఉంది, అది కృప. బైబిల్లో మీరు ఎన్నో వచనాలలో మీరు చదువుతూ చదువుతూ వెళ్ళినప్పుడు ఈ వచనం మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, దాని పేరే కృప. కృప అనగానే ఏంటి? కృపలో ఉన్నటువంటి విషయం ఏంటి? ఈ కృప గురించి మనం లేఖనాలను పరిశోధిస్తే బైబిల్లో వ్రాయబడినటువంటి మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము మనం చూసినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి వారికి అనుగ్రహింపబడినటువంటి దేవుని కృప. స్టక్ అయింది వీడియో. మాసిదోనియాకు అనుగ్రహింపబడినటువంటి దేవుని కృప. ఈ దేవుని కృప ఈ విషయంలో ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. పరిశుద్ధుల కొరకు మాసిదోనియా వారు వారికి అనుగ్రహింపబడిన కృప ఏంటంటే తమంతట తామే ఇచ్చిరి. కృప అంటే ఇవ్వడం, వారికి అనుగ్రహింపబడినటువంటి కృప. ఆ మాసిదోనియా సంఘములో వారు దేవునికి తమంతట తామే ఇచ్చిరి అని మనం చూస్తున్నాం. అంటే కృప అంటే ఇవ్వడం, కృప అనగా ఇవ్వడం. ఏంటి కృప అనని ఆలోచిస్తే మాసిదోనియా సంఘం వారు తమంతట తామే ఇచ్చిరి. అదేవిధంగా మరొక వచనం మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టెను తీతు, పౌలు గారితో తిరుగుతున్నటువంటి తీతు, ఈ కృప దేవుని కొరకు ఇవ్వాలి, పరిశుద్ధుల కొరకు ఇవ్వాలి అని ఈ కృపను తీతు మొదలుపెట్టాడట 1వ శతాబ్దంలో. కనుక ఈ తీతు గురించి మనం ఆలోచిస్తే ఈ కృపను పూర్వము మొదలుపెట్టాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే దేవునికి ఇవ్వాలి కృప, ఇవ్వడం. అదే 7వ వచనం కూడా ఒకసారి మనం చూద్దామండి. 7వ వచనం, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తల యందును మీకు మా ఎడలన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారు అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. చూడండి, కృపయందు మీరు అభివృద్ధి పొందాలి, దేవునికి ఇవ్వటంలో అభివృద్ధి పొందాలి. కృప అనగా ఇవ్వడం,
మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి వారికి అనుగ్రహించిన కృప, తీతు ప్రారంభించినటువంటి ఈ కృప, అలాగే మీరు ప్రతి విషయంలోనూ విశ్వాసంలో అభివృద్ధి పొందారు, ఉపదేశంలో అభివృద్ధి పొందారు, జ్ఞానంలో అభివృద్ధి పొందారు, సమస్త జాగ్రత్తల యందు క్రైస్తవుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తి విషయంలో, బోధ విషయంలో, దేవునికి ఇవ్వటం విషయంలో, అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగా అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నారు, బాగుంది. అయితే ఈ కృప విషయంలోనూ కూడా, ఇవ్వటంలో కూడా మీరు అభివృద్ధి పొందాలి అనని పౌలు గారు ఆ రోజున్నటువంటి మొదటి శతాబ్దపు సంఘానికి చెప్తున్నారు ఆయన కొరింథీయులకి. ప్రియులారా, కృప అనగా ఇవ్వడం, దేవునికి ఇవ్వడం. ఈ కృప విషయంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలలో, ఆయన రాసిన 14 పత్రికలు మనం ఒక్కసారి ఈరోజు ఆలోచించినట్లయితే, వ్రాయబడినటువంటి మాటలో ఆయన ఉపయోగిస్తున్నటువంటి పదం మరి అపోస్తల కార్యములు తరువాత రోమా పత్రిక, పౌలు గారు రాసినటువంటి రోమా పత్రిక నుండి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 16:24 ఒకసారి మనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 16:24 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా మీరు బైబిల్ని పరిశీలించాలి. ప్రతి ఒక్కరూ ఈ వచనాలు రాసుకోవాలి, ఈ వచనాలు ఇక్కడ నుండి. కృప అనగా ఇవ్వడం, పౌలు గారు కూడా ఏమని రాస్తున్నారంటే, అపోస్తల కార్యములు రోమపత్రిక 16:24 ఏమని ఆయన ముగిస్తున్నారు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. కృప మీకు తోడైయుండునుగాక. చూడండి, పౌలు గారు రాసినటువంటి ప్రతి పత్రికలో చివరిగా రాసినటువంటి ఈ మాట గురించి మనం ఆలోచిస్తే, ప్రభు అయిన యేసు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక, కృప తోడై ఉండాలి అని పౌలు గారు రాశారు. ఏ కృప తోడై ఉండాలి? కృప మీకు తోడై ఉండునుగాక అంటున్నారంటే ఏంటి అసలు ఆ కృప? ఆ రోమా పత్రిక తరువాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:23 ఒకసారి మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 16:23 ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. చివరిగా పౌలు గారు ఇదే ఎందుకు తోడుగా ఉండాలని రాస్తున్నారు ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఏంటి ఆ కృప? కృపే మీకు తోడై ఉండాలి. నీ తల్లి నీకు తోడై ఉండాలి, నీ తండ్రి నీకు తోడై ఉండాలి, నీ బంధువులు నీకు తోడై ఉండాలి, నీ ఆస్తి నీకు తోడై ఉండాలి. ఇలాంటి పదాలు ఆయన ఉపయోగించటం లేదు. ప్రభు అయిన యేసు కృప మీకు తోడై ఉండునుగాక. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 13:14 కూడా ఒకసారి మనం చూద్దామండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండునుగాక. ఈ వచనంలో కూడా ఏమనుందంటే, ప్రభు అయిన యేసు కృప మీ అందరికీ తోడైయుండునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైయుండునుగాక, దేవుడు మీకు తోడైయుండునుగాక.
ఆయనే మీకు ఉండాలి. చివరగా మీకు ఉండవలసినవి ఇవే, ఇవే మీకు తోడై ఉండాలి. ఏంటండి అవన్నీ ఏంటి? ఆ కొరింథి పత్రిక తర్వాత, రెండో కొరింథి తర్వాత ఎఫెసు గలతీ పత్రిక ఒకసారి మనం చూసినట్లయితే, గలతీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూద్దామండి. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఇక్కడ ఒక కొత్త పదం వాడారు ఆయన, ప్రభు అయిన యేసు కృప మీ ఆత్మతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండడం ఏంటి? మీ ఆత్మకు కృప తోడే ఎందుకు ఉండాలి? ఎందుకు ఇలా పౌలు గారు రాస్తున్నారు? ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చూద్దామండి. ఎఫెసు పత్రిక 26వ అధ్యాయము 24వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ యేసు ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో చెప్తున్నారు పౌలు గారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. చూడండి, యేసుక్రీస్తుని ఎవరైతే శాశ్వతంగా ప్రేమిస్తారో, నీ భర్తను ప్రేమిస్తావా, నీ భార్యను ప్రేమిస్తావా, నీ పిల్లలను ప్రేమిస్తావా, నీ బంధువులను ప్రేమిస్తావా, దేన్ని ప్రేమిస్తావో, శాశ్వతంగా ఎవరైతే ప్రేమిస్తారో యేసుక్రీస్తుని, వాళ్ళకి కృప తోడై ఉంటుంది. ఏంటో అది, ఏంటంత విలువైనది, ఏంటా కృప? ఆ కృప ఎందుకు తోడై ఉండును గాక అని అంటున్నారు. మళ్ళీ ఈ వచనంలో కూడా పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో చివరిగా రాస్తున్న పదం అదే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనము, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఏమిటి, ఇన్ని పత్రికలలో ఇదే మాట చివరిగా వ్రాయవలసిన అవసరత ఉందంటారా? ఒకసారి రాస్తే సరిపోదంటారా? ఇన్నిసారి రాస్తున్నారంటే ఏదో ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి, చివరిగా ఆయన ముగిస్తున్నప్పుడు రాస్తున్నటువంటి పదం ఇదే, కృప మీకు తోడై ఉండునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. కృప మీకు తోడై ఉండాలి. ఎందుకు అది ఉండాలి అంటే, అది లేకపోతే ఏం జరుగుతుందో ఇంకా మనం కిందకు చూద్దాం. కొలసి తర్వాత మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సేమ్ పదమే కదండి. అన్నిసార్లు ఆయన ఎందుకండి రాశారు? మరి డైరెక్టర్ గారు నాకు స్టార్టింగ్ బోధిస్తున్నటువంటి, నేర్పిస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన చెప్పేవారు, పౌలు గారు రాస్తున్నారు అంటే చివరిలో నాయన ఈ మాట ఉంటుంది, ప్రతి పత్రికలో కూడా ఇదే మాట ఉంటుంది అని నేను స్టార్టింగ్ బైబిల్ నేర్చుకున్న తొలి రోజుల్లో ఈ పదం నేను విన్నాను. ప్రిలారా, ఎందుకు అన్నిసార్లు ఆయన రాస్తున్నారు? రెండో దశలోనిక 3వ అధ్యాయం 17వ వచనము కూడా ఒకసారి చూడండి. రెండో దశలోనిక 3వ అధ్యాయం 17వ వచనము, పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. పౌలు గారు, నేను రాస్తున్న నా చేవ్రాతతో వందనమని నేను రాస్తున్నాను, ప్రతి పత్రిక యందును అదే గుర్తు, అదే గుర్తు, అదే గుర్తు. రోమ పత్రిక రాసిన, గలతీ పత్రిక రాసిన, కొరింథి పత్రిక రాసిన, ఎఫెసు పత్రిక రాసిన, కొలసీ పత్రిక రాసిన, ఫిలిప్పి పత్రిక రాసిన, ప్రతి పత్రికలోనూ అదే గుర్తు, అదే గుర్తు, అదే గుర్తు. ఏంటా గుర్తు? నేను రాయట ఇలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప
మీకందరికీ తోడైయుండును గాక. బా ఏమంటున్నారు చూడండి, నేను రాసేది ఇదే, ఇదే గుర్తు, గుర్తుపట్టండి. నేను ఎందుకు ప్రతి పత్రికలో నేను చివరగా ఇది రాస్తున్నారో మీ అందరూ గుర్తుపట్టాలి. ప్రేమైన దేవుని పిల్లారా, ఎప్పుడైనా గుర్తుపట్టారా? ఎందుకు కృప మీ అందరికీ తోడైయుండును గాక, కృప మీ అందరికీ తోడైయుండును గాక, మీ ఆత్మకు తోడైయుండును గాక. ఎందుకు ఇలా పౌలు గారు ప్రతి పత్రికలో చివరగా ఎందుకు ఇలా రాస్తున్నారు అంటే ఆయనకి అర్థమైంది. ఆ పదంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం ఉంది. ఇంకా ఎందుకు వెళ్దాం? తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 6:21 చూద్దామండి. మొదటి తిమోతి 6:21, కృప మీ అందరికీ తోడైయుండును గాక. కృపే మీ అందరికీ తోడై ఉండాలి. సంఘానికి, సంఘానికి, క్రైస్తవుడికి, సంఘ సభ్యులకు కృప ఇదే, మీ అందరికీ తోడై ఉండాలి. 2 తిమోతి 4:22 ఒకసారి చూడండి. ప్రభు నీ ఆత్మకు తోడై ఉండును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఈ పత్రిక ఆయన రాశారు, ఆ ముందు పత్రిక ఆయన రాశారు. రోమా పత్రిక ప్రారంభిస్తే ఎబ్రి పత్రిక వరకు రాస్తున్నటువంటి పత్రికలన్నిటిలో ఈ పదం ఎక్కువసార్లు చివరిగా పౌలు గారు వాడటం మనం చూస్తున్నామండి. అదేంటో ఆలోచించండి. ఇంకా ఎందుకు వెళ్దాం? తీతు పత్రిక 3:15 ఒకసారి చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3:15, విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించే వారికి మా వందనములు చెప్పుము, కృప మీ అందరికీ తోడై ఉండును గాక. కృప మీ అందరికీ తోడై ఉండాలి. కృప ఏండి, విన్నారు ఎప్పుడైనా మీరు? అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు, కానీ పౌలు గారు అంటున్నారు అన్నిటికంటే పవర్ఫుల్ ఇదే, మీకు తోడై ఉండవలసినది ఏదో తెలుసా? కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఫిలిమోను పత్రిక 1:25 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండాలి. నీ ఆత్మకు తోడై ఉండవలసినది ప్రభువైన యేసుకృప, ప్రభువైన యేసుకృప. కృప మీ అందరికీ తోడైను, కృప మీ అందరికీ తోడైనుగాక. ఎన్నిసార్లండి బైబిల్లో ఎన్నిసార్లు రాశారు అంటే ఇదంత అవసరమా? అవసరమే, చాలా అవసరము. చివరిగా హెబ్రీ పత్రిక 13:25 ఒకసారి చివరిగా మనం ఆయన పత్రిక 14 మనం చదువుకుంటున్న 14 కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. కృపే మీ అందరికీ తోడై ఉండాలి. మాసిదోనియాకు అనుగ్రహింపబడిన కృప వారు సంఘం దేవునికి ఇచ్చారు. ఇది తీతు ప్రారంభించాడు, దేవునికి ఇవ్వండి ఇవ్వండి, ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు అని. ఆ రోజు ఆ సంఘాలకు మీరు దేవునికి ఇవ్వండి అని చెబుతూ, కృపంటే ఇవ్వడం, ఈ ఇవ్వడం అనే ఈ కృపలో మీరు సంఘం అనే మీరు పేదలైనటువంటి వారికి, మరి పేదలైనటువంటి ఏ క్రైస్తవులైతే ఉన్నారో అలాంటి వారికి మీరు కానుకలు పంపుతున్నారు కదా. మీరు కృపయందు అభివృద్ధి పొందితే ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులలో యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ఆత్మకు కృప తోడై ఉండునుగాక. మీ అందరికీ తోడై ఉండవలసినది కృపే.
కృపే తోడై ఉండాలి కృపే తోడై ఉండాలి అంటే ఏంటా కృప తోడై ఉండాలి ఎందుకు అన్నిసార్లు పౌలు గారు ఈ పత్రికలన్నిటిలో రాశారు 14 పత్రికలో చివరి వరకు అదే అదే గుర్తు అదే గుర్తు నేను రాస్తున్నటువంటి ప్రతి పత్రికలో ఇదే గుర్తు ఉంటది పట్టుకోండి గుర్తుపట్టండి ఏంటా కృప తోడై ఉండాలి కృప అంత అవసరమా ఆ కృప లేకపోతే నీ ఆత్మకు ఏదైనా హాని జరుగుతుందా కృప లేకపోతే ఈ లోకములో క్రైస్తవులకు అది తోడై ఉండకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవా అని మనం ఆలోచిస్తే ఎన్నో సార్లు పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఈ కృప అనే పదాన్ని వాడుతున్నారంటే ఏంటి ఆ కృప ఆ కృపలో ఏముంది ఆ కృప మీకు తోడై ఉండాలి అంటే ఏది తోడై ఉండాలి ఏది తోడై ఉండాలో తెలుసా కృప తోడై ఉండాలి ఆ కృప ఏంటో ఒకసారి మనం చూద్దాం అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఏమంటున్నాడో చూడండి ఒకసారి 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 8 9 వచనాలు మనం చూసినట్లయితే తొందరగా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముల్లు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయములో ముమ్మారు నేను వేడుకొన్నాను నా కృప నీకు చాలును చాలండి పౌలు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును ఎన్నోసార్లు మీరు వింటారు కదండి ఈ పదాన్ని నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును ఏంటా కృప అందులో ఏముంది రోమపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దామండి రోమపత్రిక 5వ అధ్యాయము 21 మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను యేసు కృప మీకు తోడై ఉండును గాక పాపము ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను ఈ పాపాన్ని కడగాలి అంటే కృప అపరిమితముగా ఉండాలి ఈ పాపాన్ని కడగాలంటే కృప ఇవ్వడం యేసు కృప యేసు ఏమిచ్చారు పవిత్రమైన రక్తం యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును యేసు రక్తము పాపముల నుండి పవిత్రులుగా చేయును ఈ పవిత్రులుగా ఎందుకు చేస్తుంది అంటే ఈ రక్తము నీ ఆత్మ పరిశుద్ధపరచబడాలి అంటే భూమి మీద మానవుని పాపాలు పోగొట్టుకోవాలి అంటే యేసుక్రీస్తు రక్తమే మీ పాపములను కడుగుతుంది మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చుతుంది పవిత్రులుగా తీరుస్తుంది ఈ రక్తము ఈ యేసు రక్తము యేసు ఇచ్చిన ఈ కృప
ఆయన కార్చిన రక్తము ఎలా ఉందంటే పాపము ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితముగా విస్తరించును కృప అపరిమితముగా విస్తరిస్తుంది యేసు కృపండి యేసు రక్తమండి ఈ ప్రపంచంలో ఎవరికి తెలుసండి ఎవరికి తెలుసు ఈ విషయం కృప మీ అందరికీ తోడేయుండును గాక కృప మీకు అందరికీ తోడేయుండును గాక కృప మీ అందరికీ తోడేయుండును గాక అంటే ఏం తోడే ఉండాలి చెప్పండి కరోనా పేషెంట్స్ కి ఆక్సిజన్ అందరేది అనుకోండి కరోనా పేషెంట్స్ కి ఇంకా చివరికి ఆక్సిజన్ అందలేదు అందకపోతే చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఆక్సిజన్ లేక చివరగా ప్రాణాలు విడిచేస్తున్నారు నీ ప్రాణము విడిచే ముందు నీకు ఏది తోడై ఉండాలో తెలుసా వాక్సిన్ కాదు పారాసెటమాల్ కాదు టాబ్లెట్స్ కాదు యాంటీబయాటిక్స్ కాదు ఆక్సిజన్ కాదు కృప మీకు తోడై ఉండాలి నువ్వు చనిపోయేటప్పటికి నువ్వు పరిశుద్ధునిగా చచ్చిపోవాలి నువ్వు ఎలా చనిపోవాలి ఆళ్ళు కరోనాతో చచ్చిపోయారండేనని మరి నువ్వు ఎలా చచ్చిపోయావు నువ్వు ఏదో రకంగా చచ్చిపోతావు కదా హార్ట్ అటాక్ వచ్చో చచ్చిపోతావు మామూలుగానైనా చచ్చిపోతావు ఏదో రోగంతోనైనా చచ్చిపోతావు ఏదో రకంగా నీ ఊపిరి పోతుంది కరోనాతో చచ్చిపోయిన వాడికి మామూలుగా చచ్చిపోయిన వాడికి తేడా ఏంటంటే ఇద్దరు చచ్చిపోయారు నీకేం తోడై ఉండాలి చెప్పు నీకేం కావాలి కృప కావాలి కృప మీ అందరికి తోడై ఉండాలి సంఘములో ఉన్న వారందరికీ కృప కావాలి బాప్తిజం పొందిన వారికి కృప కావాలి దేవుని పని చేస్తున్న వారికి కృప తోడై ఉండాలి దేవుని ప్రేమించే వారికి యేసును శాశ్వతంగా ప్రేమించే వారికి కృప తోడై ఉండును గాక నువ్వు చనిపోయేటప్పటికి నువ్వు ఎలా చనిపోతున్నావు ఎవరు తోడై ఉంటే నువ్వు నీ ఆత్మ పరలోకానికి వెళ్తది ఈ కృప అంటే ఏమనుకున్నారు ఈ కృప మీకు తోడై ఉండాలంటే ఏది తోడై ఉండాలండి క్రైస్తవుడిగా ప్రారంభించినటువంటి నీ జీవితం చచ్చిపోయినంత వరకు తప్పు చేయకుండానే ఉండిపోయావా లేదే ఏదో అబద్ధం ఏదో మోసం ఏదో నేరం ఏదో తప్పుడు ఆలోచనలు ఏదో తప్పుడు కలలు ఎన్ని ఆలోచనలతో ఉంటారు పై కబుర్లు చెప్తారు నేను చాలా పవిత్రంగా ఉన్నానని అంత పవిత్రంగా ఉన్నప్పుడు నీకెందుకు ఈ కృప ఏది నీకు తోడై ఉండాలి చెప్పు ఏదండి తోడై ఉండాలి తల్లి తోడై ఉండాలా తండ్రి తోడై ఉండాలా మందులు తోడై ఉండాలా డాక్టర్ తోడై ఉండాలా అయ్యగారు ప్రార్థన చేయండి చూసారా ఏమంటారు అయ్యగారు ప్రార్థన చేయండి అంతేగాని అయ్యగారు కృప మాకు తోడై ఉండాలండి ప్రతి కాపరి చెప్పవలసిన మాట సంఘ సభ్యులకు చెప్పవలసిన మాట ఇది అమ్మా ప్రార్థన చేస్తాను తల్లి ఏం ప్రార్థన చేస్తారు నీ ప్రార్థన చేస్తే వినేస్తాడా ఇది కరోనాకు ప్రార్థన చెయ్యి ఏం చెప్పాలి సంఘస్థులకు ఎవరు తోడుగా ఉండాలి ఈరోజు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ కరోనా ఉన్న భీకర పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా కరోనా స్వైర వ్యవహారాలను చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నాకైనా నీకైనా ఎవరికైనా సంఘానికైనా కావలసింది తోడుగా ఉండవలసింది ఒకటే ఒకటే కృప మీ అందరికీ తోడైయుండునుగాక పౌలు గారు చెప్తున్నారండి కృప ఇదే మీకు తోడుగా ఉండాలి అవునండి మీకు తెలియక డబ్బు తోడై ఉంటే మీరు బ్రతకగలరంటారా డబ్బునే వదిలి చచ్చిపోతున్నారు
అధికారులు చచ్చిపోతున్నారు, మినిస్టర్స్ చచ్చిపోతున్నారు, యాక్టర్స్ చనిపోతున్నారు, కోటీశ్వరులు చచ్చిపోతున్నారు. ఏం అవసరం అంటారు ఈ సిచ్యువేషన్లో చెప్పండి? కృపే. ఒక కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? కృప నీకు తోడై ఉండాలి, ఇది తప్ప నీకు ఇంకా నీకు ఛాన్స్ లేదు. నీకు ఏ ఛాన్స్ లేదు, నువ్వు తప్పించుకోలే, నువ్వు తప్పించుకోలేవు. ఆ కృప నీకు కావాలా? ఆ కృప నీకు తోడై ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు శాశ్వతంగా యేసుక్రీస్తును ప్రేమించాలి, నువ్వు దేవుని ప్రేమించాలి, నువ్వు దేవుని పని చేయాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి ఇవ్వాలి. ఇస్తున్నావా? మాసిదోనియా వారు ఇచ్చారు, తీతు ప్రారంభించాడు. దేవునికి ఇవ్వడం మొదలు పెట్టండి. మీరు ఈ ఆయనకి ఇచ్చేది ఇదైతే ఆయన మీకు ఇచ్చేది ఆయన రక్తం. ఆయన రక్తం మీకు తోడుగా ఉండాలి. మీరు చనిపోయేటప్పుడు ఆయన రక్తమే మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి నిన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోవాలి. అంతే కదండి, మానవుడు చనిపోయే ముందు పాపం లేకుండా చచ్చిపోవాలి. దేవుని పనిచేస్తూ చనిపోవాలి. ఏం పనిచేశావు? దేవుని కొరకు ఏమిచ్చావు? దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు. సూర్యుడు ఇచ్చాడు, చంద్రుడు ఇచ్చాడు, నక్షత్రాలు ఇచ్చాడు, పువ్వులు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు. మరి ఇవన్నీ ఇచ్చాడండి. ఇచ్చి 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 ఇచ్చాడు. నువ్వేమనుకుంటావు? కృప తప్ప నాకు అన్ని కావాలి. నీకేం కావాలి? కృప తప్ప నాకు అన్ని కావాలి. ఏం కావాలి? డబ్బు, ఉద్యోగం, పిల్లలు, భర్త, బంగారం, ఆస్తి, ఇదేనా? ఇదే ఈరోజు. ఈరోజు యావత్తు ప్రపంచం కావాలనుకుంటున్నది ఆ సదశిసలైన కృప. ఇది కావాలనుకోవడం లేదు, ఇది అవసరమని అనుకోవడం లేదు. ఇది ఉంటే నేను స్వర్గానికి వెళ్తావని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. కృప అపరిమితముగా ఉన్నది, కృప అపరిమితముగా ఉన్నది. దాని గురించి రాస్తున్నాడు ఆయన రోమపత్రిక 6:1. కృప విస్తరింపవలనని, కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచిందునమా? అట్లా రాదు. ఆయన కృపతోడే ఉంటుంది. కృప అనగా యేసు రక్తము కృప విస్తరిస్తుంది. నిన్ను కడగడానికి అది ఎప్పుడు నీ దగ్గరికి వస్తూనే ఉంది. రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న ప్రతిసారి ఎందుకు తీసుకోవాలి? ఎందుకు రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి? ప్రతి ఆదివారం ఎందుకు తీసుకోవాలి? పాపక్షమాపణ నిమిత్తము. ఆదివారమున పాపక్షమాపణ నిమిత్తము. ఆదివారం పాపాలు క్షమింపబడడానిక రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నది. కృప, కృప విస్తరించటం లేదా? ఎన్ని ఆదివారాలు తీసుకుంటున్నావు? ఎన్ని ఆదివారాలు తీసుకున్నావు? నెలకి ఎన్ని వారాలు, సంవత్సరానికి ఎన్ని వారాలు, ఎన్ని వారాలుగా ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతిసారి నీకు అర్థమవడం లేదా? కృప నాకు తోడై ఉంటుంది, ఈ కృప ఒకటే నన్ను కాపాడుతుంది, ఈ కృప మానవులందరికీ తోడై ఉండాలి. పౌలు గారు ఆలోచించి ఇది ఇదే 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 క్రైస్తవ సమాజానికి తోడై ఉండాలి. అందుకే అన్నిసార్లు రాశాడండి. రోమపత్రిక మొదలుకొని ఎబ్రి పత్రిక వరకు 14 పత్రికల్లో వ్రాయబడిన మాటలో ఇన్నిసార్లు అదే పదం వాడారంటే మీకు అర్థం అవడం లేదా? ఏది తోడై ఉండాలి? అయ్యగారు మేము దేవుని పని చేయాలి, మేము దేవునికి ఇస్తున్నాం, లేకపోతే దేవునికి మేము ఇలాగా చేయాలనుకుంటున్నాం అని ఇలాంటి మాటలు చెబుతూ ఏంటి, మాకు కృప తోడై ఉండాలండి. అయ్యగారు మాకు ఈ మాట చెప్పండి, ఇది చాలు. పౌలు గారు ఆ రోజు చెప్పారు సంఘాలన్నిటికీ.
అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రాస్తున్న ప్రతి ఉత్తరంలో లాస్ట్లో రాసినటువంటి పదం ఇదే ఇదే తోడై ఉండాలని అంటున్నారు ఎందుకు అన్ని సార్లు రాశారో అది మాకు తోడై ఉండాలి ఏంటి ఆ విషయం చెప్పండి వివరించండి ఈ రోజు అని ప్రశ్న అడిగావా అడగవు కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది నీకు ఎందుకు అది నీకు ఎందుకు ఆవిడ ఆవిడ ఎక్కడి నుండి వస్తే ఆవిడ సంగతి నీకెందుకు ఏదైనా తోటలో చెట్టే ఎందుకు వేశాడు అది ఎందుకు నీకు నీకు ఎందుకు అది వేసాడు అయిపోయింది ఇంకెందుకు కాలిపోయిన తర్వాత ఇంకెందుకు అంజూపు చెరుపుని ఎందుకు చేపించాడు అవన్నీ అవి ఎందుకు అయిపోయాయి కదా నువ్వు నువ్వు అడిగితే అక్కడ చెప్పించడం మా ఆగిపోద్దా అయిపోయింది పని అయిపోయింది అక్కడ ఏది అవసరమో ఎక్కడ ఏది పట్టుకోవాలో ఏది ఆలోచించాలో అది ఆలోచించడం మానేసింది ఈ ప్రపంచం నీకెవరు తోడుగా ఉండాలి ఈరోజు నీకు కృప తోడై ఉందా శాశ్వతంగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా వాక్యం వింటున్నావా లైవ్ చూస్తున్నావా ఆరాధనకు పాల్గొంటున్నావా ఏం చేస్తున్నావు ఏమి చేయలేని నీకు కృప ఉండదు కరోనా ఉంటుంది కృప నీకు ఉండదు కృప నీకు తోడై ఉండాలి ఉండును గాక ఈ రోజు చనిపోతావేమో నీకు కృప తోడై ఉందా నీ పాపాలు పాగొట్టుకుంటావా ఆలోచించు రోమపత్రిక 5వ అధ్యాయము రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనము మరియు ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన యేసు ప్రభువును ఎప్పుడైతే నమ్ముకున్నావో విశ్వాసము వలన దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నావో విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఈ కృపయందు ప్రవేశము పరలోకానికి ప్రవేశించాలంటే ఈ కృపయందును ప్రవేశించాలి స్వర్గానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలంటే నీకేముండాలో తెలుసా ముందు విశ్వాసము నమ్మేవా నమ్మిన తరువాత ఈ కృపయందు ప్రవేశము యేసు రక్తము ద్వారా నువ్వు ప్రవేశించగలవు నువ్వు చనిపోయేటప్పటికి యేసు రక్తము నీకు తోడై ఉంటేనే నువ్వు ప్రవేశించగలవు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక అలా చెప్తున్నారండి ఆయన మళ్ళీ చదువుతారు చూడండి మరియు యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి అందులో ఉండాలి సంఘానికి వచ్చిన తర్వాత సంఘము సంఘ కార్యక్రమాలు అపోస్తల బోధ రొట్టు ఇచ్చట ప్రార్థన చేయట ఎడతెక్క ఉంటూ దేవునికి ఇస్తూ దేవుని కొరకు ప్రకటిస్తూ దేవుని కొరకు నేర్చుకుంటూ ఇందాక చదివాం కదండి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి ఉపదేశంలో అభివృద్ధి పొందాలి జ్ఞానంలో అభివృద్ధి పొందాలి సమస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటే విశ్వాసమందు ఎప్పుడైతే నువ్వు ఈ కృపయందు పరలోకంలో నువ్వు ప్రవేశిస్తావో ఇలా ప్రవేశిస్తామనే నమ్మకం నీకు ఎప్పుడైతే ఉందో దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అతిశయం కృప నాకు తోడై ఉంది నేను పరలోకానికి వెళ్తాను అందుకే అతిశయిస్తాను నాకు పరలోక ప్రవేశం ఉంది కృప నాకు తోడై ఉంది యేసు ప్రభు నేను ఆత్మయందు ప్రేమిస్తున్నాను ఇవన్నీ నువ్వు చేస్తున్నావా కృప నీకు తోడై ఉందా చూసుకో ఎవరు తోడై ఉండాలో చూసుకోండి ఏది అవసరమో అది విడిచిపెట్టేశారు ఏది అనవసరమో అవి కావాలి దీవించండి పాస్టర్ గారు అంటున్నారు పౌలు గారు అన్నిసార్లు చెప్పారంటే మీకు కనీస జ్ఞానం ఉండాలి కదండి కృపలో ఇంత గొప్ప విషయం ఉందా కృప ఇంత అవసరమా కృప అంటే యేసు రక్తమా
కృపంటే పరలోకానికి ప్రవేశమా? అయితే ఈ కృపే మీకు తోడై ఉండాలా? నువ్వు చనిపోయేటప్పటికీ నీకు యేసు రక్తమే తోడై ఉండి నువ్వు పరిశుద్ధునిగా తీర్చిదిద్దబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఆశ్చర్యించాలంటే ప్రభునందే ఆశ్చర్యించండి. కృప నీకు తోడై ఉందని ఆశ్చర్యించు. నిజమే, నేను పరలోకానికి వెళ్తాను, కృప నాకు తోడై ఉంది, యేసు రక్తము నన్ను కడుగుతుంది, కృప అపరిమితముగా ఉన్నది. నీ మీద అపరిమితముగా ఉన్నదా? నువ్వు ఈ కృప ఎందే ప్రవేశిస్తున్నావా? నువ్వు ప్రేమైన దేవుని పిల్లరా, ఆలోచించి ఆలోచించి, ఏ కాపరి ఆలోచించి, ఎన్నోసార్లు పలకని మాట పౌలు గారు ఒక్కరే ఆలోచించారండి. పౌలు గారికి అర్థమైపోయింది, మనిషికి కావలసినది యేసు రక్తమే, మనిషికి పోవలసింది అతనిలో ఉన్న పాపమే. మానవుడు ప్రవేశించాలంటే ఈ కృపయందే ప్రవేశం. ఇలా తప్ప మానవుడు మహాలోకములోనికి ప్రవేశించలేడు. ఈరోజు ఉన్నటువంటి సంఘములన్నిటికీ కృప తోడై ఉండునుగాక. తోడై ఉందా? ఉండాలా? నీకు ఉందో లేదో తెలియాలంటే చివరగా రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏమంటుండండి ఆయన? ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి, క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసు నందు ఉన్నావంటే కృప నీకు తోడై ఉంది, ఉండును గాక. ఉండాలి, ఉంది అని నువ్వు తెలుసుకోవాలంటే ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. శిక్ష లేదు నీకు, తీర్పు లేదు నీకు, క్షమాపణ ఉంది. ఈ కృపయందు పరలోకానికి ప్రవేశం ఉంది. పిల్లారా, కృప ఏంటి? కృప ఎంతోమంది కృప అని పేరు పెట్టుకుంటారు, అంటే అర్థమేంటి? నీకు అర్థమైపోవాలి. అయితే యేసుక్రీస్తు రక్తము నాకు తోడై ఉండాలి అని నా తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారా అబ్బా, అంటే దీనివల్లనే నేను పరలోకానికి వెళ్తానన్నమాట, ఇదే తోడై ఉండాలన్నమాట. అందుకే ఎందరో పెట్టుకుంటారు కృప అని, కృప రావని. ఎందుకు పెట్టుకున్నారు? ఎవరో తల్లిదండ్రులకు వాళ్ళకి అర్థమైంది, ఇలాంటి ప్రసంగాలు ఎవరో చేస్తుంటారు కదండి. కృప అంటే అది యేసు రక్తం అమ్మా. మన పాపాలను పోగొట్టుకుంటేనే మనం ఆ పరలోకానికి ప్రవేశించగలము. అందుకే మానవ జీవితంలో ప్రతి మనిషికి కావలసినది ఈ కృపే అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. పిల్లరా, మీకు తోడై ఉందా? కృప మీ అందరికీ తోడై ఉందా? యుండును గాక. పౌలు గారికి దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును. చాలు, నా కృప నీకు చాలు. బంగారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, అధికారం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, బలహీనతలో నువ్వు ఉన్నా నా కృప నీకు చాలును అన్నారు ఎప్పుడైనా? అబ్బా కృప చాలును అన్నారా? డబ్బు, బంగారం, ఆస్తి ఇదే కదా, ఇది కావాలి కావాలి కావాలి, కృప అవసరం లేదు. ఏది అవసరమో ఏది చాలు, అబ్బా ఇది ఉంది ఇంకా నాకు చాలు. ప్రియులారా, కృప మీ అందరికీ తోడై ఉంటే నువ్వు మీరు భయపడవలసిన అవసరం లేదు. కరోనా కాదు కదా, దాని తర్వాత వచ్చినటువంటి ఎన్ని తెగుళ్ళైనా ఏది తోడై ఉండాలి? పారాసెటమాల్ 650 డోలోపారా, అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు.
ఆక్సిజన్ సిలిండరే తెచ్చుకొని ఇంట్లో పెట్టించుకుంటున్నారు. బా కురపద్దు, సిలిండర్ కావాలి. సిలిండర్ పెట్టుకోండి, సిలిండర్ కంటే ముందు ఈ సిలిండర్ కావాలి. అవి కాదండి, అవి ఎందుకండి? నాకు ఆ టాబ్లెట్లు ముందు ఇది కావాలి. ఇది తోడే ఉంటే ఇది ఇలా ఎగిరినా పర్వాలేదు. ఆ తర్వాత అవి యేసు కృప తోడై ఉంటేనే, దేవుడు తోడై ఉంటే ఇదే ఇదే. ఇమ్మానుయేలు అని పెట్టారట యేసు ప్రభుకి. దానికి అర్థమట, దేవుడు మనకు తోడు. చాలాసార్లు చదువుకుంటారు కదండి ఆ పాదం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 23వ వచనము. ఇదో కన్యక గర్భవతి కుమారుని కొనను, ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరము, దేవుడు మనకు తోడని అర్థము. కృప మీ అందరికీ తోడైండునుగా కంటే యేసు రక్తము తోడని అర్థము. కృప మీ అందరికీ తోడైనునుగాకు అంటే దేవుడు మనకు తోడని అర్థము. ఏంటా ఇమ్మానుయేలు పేరుకు అర్థమేంటి? కృప తోడైండునుగా కంటే అర్థమేంటి? బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మర్చిపోయారు. బైబిల్ని విడిచిపెట్టి లోకంలో నువ్వు ఏదో తోడుగా ఉంటే నువ్వు బ్రతికేయగలవు అనుకుంటున్నావు కదా. ఎక్కడున్నా పట్టుకొచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోద్ది కరోనా. చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా పవర్ఫుల్. మోదవలసలో లేదు, మోదవలసలో లేదు, మోదవలసలో లేదండి. మళ్ళీ ఇక్కడికే వచ్చింది, బుర్ర పాడైపోతుంది. 7 రోజులు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఇప్పటికే 5 రోజులు జాగ్రత్తగా ఉన్నాం, మళ్ళీ వచ్చింది. అంటే అది పలానా ఊరు, పలానా ఊరు, పలానా ఊరు వదిలేసింది, వదిలేసింది, తిరుగుతుంది. చెప్తాను దాని మీద ఇంకొకటి అదిరిపోద్ది. ఎక్కడెక్కడ తిరుగుతుంది మీకు అడ్రస్ ఇచ్చేస్తాను ఇప్పుడు. ఏది తోడై ఉండాలండి? దేవుడు మనకు తోడని అర్థము. మానియలు కృప మీ అందరికీ తోడేనుగాక.